ఈ నిరుద్యోగ సమస్య పరిపతం ఉంది. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చెప్పారు, ప్రతి సంవత్సరం జనవరి 1st జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. 4 ఏళ్ళ నుండి ఒక్కసారన్నా మీరు చేశారా? యువతకి మీరేం సమాధానం చెప్తారు? ఇందుకు ఇవ్వలేదు ఈరోజు యువతకి సమాధానం చెప్పండి. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు, లక్షలాది ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈరోజు ఎందుకు కల్పించలేదు? చంద్రబాబు గారి పాలనలో 2 సార్లు డిఎస్సి పరీక్ష నిర్వహించి టీచర్ ఉద్యోగాలు 10,000 మంది పైగా ఇచ్చారు. మీరు ఒక్కసారన్నా టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చారా? ఈరోజు మీరు ఉద్యోగాలు కల్పించకపోవటం వలన ఈరోజు యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి, మారక ద్రవ్యాలు అమ్మటానికి అలవాటు పడి, ఈరోజు జీవనోపాధి లేక ఈరోజు యువత పక్కదారి పడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేతగాని అసమర్థ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, అవినీతితో కోట్లు సంపాది లక్షల కోట్లు సంపాదించుకుందామనే ధ్యాస. దాని మీద ఉన్న దృష్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, సిగ్గుందా మీకు? అవి ఒక ఉద్యోగాల డిగ్రీ చదివిన వాళ్ళ చేత, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళ చేత, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళ చేత 5,000 ఇచ్చి ఎట్టి చాకరీ చేపించుకుంటున్నారు? మీరు పెద్ద ఉద్యోగ వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవటం సిగ్గుసేటి ప్రభుత్వానికి. చంద్రబాబు గారి పాలనలో 6,00,000 మందికి నిరుద్యోగ భృతి కల్పించాం, ప్రతి నెల 2,000 రూపాయలు అందజేశాం. కనీసం వాళ్ళు ఏదైనా జాబులకి అటెండ్ అవ్వడానికి, మీరు ఏదైనా ఫీజు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఉపయోగపడ్డాయి. ఈరోజు నిరుద్యోగ భృతి ఎందుకు తొలగించారు? ఓ పక్క ఉద్యోగాలు ఇవ్వలేదు, మరో పక్క నిరుద్యోగ భృతి తొలగించారు. ఈరోజు ఏదైనా ఎగ్జామ్ రాయాలంటే ఫీజు ఇంట్లో తల్లిదండ్రులు అడగాల్సిన పరిస్థితి. ఈరోజు ఏమిటి దురదృష్టం? నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను మోసం చేసింది మీరు కాదా?